మున్పు ఆర్టీసీ బస్సులల్ల కండక్టర్ కు సరిపడా చిల్లర ఇచ్చి సహకరించండి. వికలాంగులు, మహిళలు, గర్భిణీలు ఎవరికి కేటాయించిన సీట్లల్ల ఆలనే కూర్చొనిద్దాం అనే బోర్డులు కానొచ్చేటి. కానీ గీ ఫ్రీ బస్సులు చేయంగా గీ బోర్డులు పెట్టుకుంటురు. పాపం ఎంత పరిస్థితి వచ్చే చూడురి. బోర్డు నోపారి చక్కగా చూడురి. డ్యూటీలున్న బస్సు సిబ్బంది మీద దాడి చేయకండి, గట్లా చేస్తే శిక్ష జరిమానా ఇస్తామని రాసి అందరికి కానొచ్చే తట్టు పెట్టిర్రు. మొన్నటి దాకా షిల్లర గురించి, సీట్ల గురించి ఉండే బోర్డులు ఇప్పుడు మమ్మల ఒట్టకుర్రి అని పెట్టుకోవాల్సి వచ్చింది. ఏమంట మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు పెట్టిర్రో, కథం ఆడోళ్ళంతా ఫ్రీ జర్నీని ఎంజాయ్ చేసుడేగాక ఆడపుల్లిలై షీటికి మాటికి డ్రైవర్లతోని కండక్టర్లతోని ఖాయం పెట్టుకుంటుర్రు. పలానా తాన స్టాప్ లేకున్నా సరే ఓ 10 మంది కూడి కదులుతున్న బస్సు నాపేదాకా తలకాయ తింటుర్రు. గిట్ల పద్ధతి కాదమ్మా, స్టాప్ లేదంటే కూడా అట్లెట్లయితది? ఎంత ఫ్రీ బస్సు పెడితే మీ ఇష్టమా, టికెట్ ఉన్నప్పుడు కొనుక్కోలేమా? ఆడోళ్ళని చూస్తే షీదరించుకుంటురు అనుకుంటా లొల్లిలకు దిగుతుర్రు. సీట్ల కోసం 2 జుట్లకు నడుమ జగడం ముదిరితే ఆపుతందుకు నడుమిట్లకు పోయిన కండక్టర్ జుట్టు వట్టి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. మొగోళ్ల సీట్లలో కూడా ఈళ్ళే కూర్చొని ఆర్టీసీ బస్సులు అంటేనే ఆడోళ్ల రాజ్యం అన్న తీరు మార్చేసిర్రు. అటు సర్కారు ఇటు పబ్లిక్ ఎవరు మా బాధ గాంతలేరని ఆలే బోర్డు రాసి గిట్ల బతిలాడుకుంటుర్రిగా. ఇది వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పెట్టేసరికి ఒక్కొక్కరు ఒక్కో తిరిగే క్రియ వట్టే. ఇక ప్రతిపక్షం కైతే దొరికిందే ఛాన్స్ చేతుల్లోయంగా షేర్లు చేసి ఇది కదా మార్పు అంటే ఎవరు తీసుకున్న నూతిలా వాళ్ళే వడ్డరు అనుకుంటా తిట్టి వస్తురు. ఆఖరికి ఆర్టీసోళ్లు ఆళ్ళ బస్సులనే మమ్మల ఒట్టకూర్ర అనుకుంటా రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తారు ఇక, గట్లా తయారైతుంది దునియా అని గుల్గా వట్టిర్రు అప్పుడో ఇప్పుడో ఆయన ఆర్టీసీ బస్సులో పోయే కామన్ పబ్లిక్. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు, లచ్చులో లచ్చన్న అనే పాటలు వాడుకోవాల్సి వస్తుంది. ఇక రాను రాను బతుకు తెరువు మరీ అధ్వానం అయిపోతుంది. ఏది కొందామన్న పిరమే, అన్నిటి ధరలు మొగుల మీది కాంతున్నాయి గాని సంపాదన మటుకు పాతాళానికే అతకపోయింది. మరీ ఎంత ఘోరం అంటే చికెన్ తోటి కూరగాయల ధరలు పోటీ పడుతున్నాయి చూడుర్రి. పరిస్థితి ఏ తీర్లమోపైందో. ఓయమ్మనే, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, మూసుకుంటే పానం పోతుంది. ఇద్దల్చుకుంటే ఏం కొందామన్నా ఏం దిందామన్నా పిఠాన ఫిరము. రేట్లన్నీ అగ్గోలేమండి, ఇండ్లు గాలబెడుతున్నాయి. హైదరాబాద్లోనైతే మరీ అధ్వానం ఉంది కథ చూస్తుంటే. ఎట్లా అంటే కూరగాయల ధరలు చికెన్ ధరలతోటి పోటీ పడేదంత. ఇక టమాటా ధర అయితే మరీ ఘోరము. నిన్నటి దాకా 20 రూపాయలున్న ధర మళ్ళా మొగుల మీదకి ఎక్కింది. రైతు బజార్లనే కిలో 30 రూపాయలు దాటింది. అదే బయట అంగట్ల అమ్మేటోళ్ళ తన 50 నుంచి 60 రూపాయలు వాలుకుతుంది. బీన్స్ అయితే 200 దాటింది. ఆఖరికి బీరకాయ సోరకాయ ధరలు కూడా మామూలు పబ్లిక్ కు అందకుటైనాయి. రైతు బజార్లనే గుండు బీన్స్ నుంచి మొదలు పెడితే చిక్కుడు, బెండకాయ, పచ్చిమిరపకాయల దాకా ఏకదమ్మున రాకెట్ వేసుకొని ఉరుకుతున్నాయి. ఆఖరికి కొత్తిమీర చిన్న కట్ట 10 రూపాయల లోటిస్తేనే చేతిలో పెడుతుర్రు. మామూలుగా అయితే హైదరాబాద్ లో ఉన్న హోల్సేల్ మార్కెట్లకు రోజుకు 5000 క్వింటాల కూరగాయలు వస్తేనే ధరల అదుపులుంటాయి. కానీ ఇప్పుడు 2800 టన్నులకు అటు ఇటుకు వచ్చేసరికి ఏం తినకుంటుంది కథ. కూరగాయలు ఎక్కువ వస్తేనే ధరలు మామూలుగా ఉంటాయి, లేకుంటే గిట్లనే పెరుగుతాయట. మరి ఎందుకు ఇట్లా అని అంటే ఎండలకు పంటలు చక్కగా వండక దిగుమతి లేక గిట్ల అవుతుందని వ్యాపారులు అంటున్న ముచ్చట. పంట మంచిగా వండి పెట్టుబడి వెళ్తే జరాగ్వైతాయట. ఏందో ఏమో, ఎంత అగ్వైనా ఓ 10-20 రూపాయలు దిగుతుంది అంతే. ఇక ఎంత పిరమైనా అగ్వైనా కొనక తప్పది, వండినాక మిగిలింది పారవయ్యక తప్పది అనుకుంటా మాట్లాడుకుంటురు ఆడకట్టుల ముచ్చటెరికైనా కలంతా. జర చూసి వాడుకోరిగా రేట్లు అగ్వయ్యేదాకా, ఏమంటున్నాం?